ఓకే ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద సారీ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వట్రాడిక్ ఈక్వేషన్ ఇఫ్ దేర్ ఎగ్జిస్టర్ అన్నా మనము లాస్ట్ క్లాస్లో రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ యూజ్ చేసాం కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే అలా కాకుండా ఒక ఫార్ములా తోటి ఆ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్స్ స్క్వేరు ప్లస్ సమ్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఉందనుకోనన్నా మనం ఏం చేస్తాము ఇక్కడ సెవెన్ ఎక్స్ తీసుకుందాం బెటరు మీకు ఈజీగా అర్థమవుద్ది ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెవెన్ ఎక్స్ తీసుకుంటాను అన్న సెవెన్ ఎక్స్ తీసుకున్నాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే దీన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాము ఇక్కడ ఈ ట్వెల్వ్ని దీనికి కోసం వన్ని మల్టీప్లై చేస్తే ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ వస్తుంది మనం దీన్ని ఏం చేస్తాము త్రీ ఫోర్ జా ట్వెల్వ్ రాస్తాము త్రీ ప్లస్ ఫోర్ మధ్యలో ఉంటుంది సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ రాసుకుంటాము త్రీ ప్లస్ ఫోర్ మళ్ళీ సెవెనే ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో రాస్తాము సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ రాస్తాము ఎందుకంటే ఈ ఎక్స్ దీంతోను దీంతోను కూడా మల్టీప్లై అవుతుంది ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు ఇందులో మనం ఎక్స్ కామన్ తీస్తాము ఎక్స్ ప్లస్ త్రీ వస్తుంది ఇందులో ఫోర్ కామన్ ఇస్తాము మళ్ళీ ఎక్స్ ప్లస్ త్రీ ఇదే రిపీట్ అవుద్ది మీకు తెలుసు చెప్పాను ఇక్కడ ఏదో ఉందో అదే రిపీట్ అవుద్ది అని చాలాసార్లు ఈ క్లాస్లో చెప్పాను సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ త్రీని కామన్ తీసేస్తే మళ్ళీ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది అంటే ఈ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్తో మల్టిప్లై చేయడం వల్ల ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో అని అవ్వాలి ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని అవ్వాలి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ దీన్ని ఏమంటారని చెప్పాను రూట్స్ ఆఫ్ కోట్రాడిక్ ఈక్వేషన్ అని చెప్పాను సో ఈ ప్రాసెస్ కొంతమందికి కష్టం అవుతుంది స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేయడము మళ్ళీ దాన్ని ఫ్యాక్టరైజ్ చేసుకుని స్లోగా చేసుకుంటే ఈ ప్యాటర్న్లో చేయడం కొంతమందికి ఏమవుతుంది కష్టం అనిపిస్తుంది అందుకనే మనం ఇవాళ సింపుల్గా ఏం చేస్తూ ఉంటాను ఒక ఫార్ములా యూజ్ చేసి మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి ఇప్పుడు మనము ఒక ఫార్ములా సో ఫార్ములా ఎలా యూజ్ చేయాలో చూద్దాము ఓకేనా సరే ముందు నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కోడాడిక్ ఈక్వేషన్ని మనము ఎలా డిఫైన్ చేసుకోవచ్చు చెప్తూ ఉంటాను కదా కోట్రాటిక్ ఈక్వేషన్ ఎలా డిఫైన్ చేస్తాం మనము సింపుల్గా ఏఎక్స్ స్క్వేరు ప్లస్ బిఎక్స్ ప్లస్ సిక్వల్ టు జీరో అనేది జనరల్ ఫామ్ ఆఫ్ కోట్రాడిక్ ఈక్వేషన్స్ అలాగే ఏ నాట్ ఈక్వల్ టు జీరో అని చెప్తూ ఉంటాను ఏ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఏ జీరో అవుతా నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ కాదు అంతేకాకుండా ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆహర్ అని కూడా చెప్పాను ఆర్ అంటే ఏంటి రియల్ నెంబర్స్ అంతే ఏ నెంబర్ అన్న తీసుకుంటుంది ఏ ఎప్పుడు జీరో కాకుండా ఉన్నప్పుడల్లా ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తుంది దీన్ని బేస్ చేసుకుని ఎక్స్కి వచ్చే ఈ రెండు వాల్యూస్ని నేను ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నేను యూజ్ చేసేది ఒక ఫార్ములా నాన్న ఈ ఫార్ములా ప్రూవ్ చేస్తాను ఆ ఫార్ములా ద్వారా ఇక్కడ మామూలుగా అయితే నీకు చెప్పేసాను ఇది ఇక్కడ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ మైనస్ ఫోర్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దీని దీంతో కంపేర్ చేసేసేసి ఈ ఎక్స్ వాల్యూస్ని మైనస్ త్రీ మైనస్ ఫోర్ని మనము ఫైండ్ అవుట్ చేయ ఫై ఫైండ్ అవుట్ చేయొచ్చు దానికి ఒక ఫార్ములా కూడా ఉంది మనకి ఎక్స్ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ అనే ఒక ఫార్ములాని మనం యూజ్ చేస్తే ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ సారీ ఎక్స్ వాల్యూస్ రెండు ఉన్నాయి కదా మైనస్ త్రీ మైనస్ ఫోర్ రెండింటిని మనం బయటకు తీసుకురావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం నేను ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా ఈ ఎగ్జాంపులే తీసుకుందాం ఈ ఎగ్జాంపుల్ ఏముంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీని రూట్స్ ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ మనము స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ వచ్చింది ఇంకొక ఎక్స్ ఇజ్ టు మైనస్ ఫోర్ వచ్చింది దాన్ని కూడా ఈ జస్ట్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసేవచ్చు అనమాట ఇప్పుడు దీని దీంతో కంపేర్ చేస్తే స్క్వేర్ కోసం ఇక్కడ ఏమి లేకపోతే ఇప్పుడు ఏముంటుందని చెప్తా ఉంటాను వన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతప్పుడు మనకి వన్ బీఈక్వల్స్ టు ఎంత మనకి కంపేర్ చేస్తే సెవెన్ సీఈ ఈక్వస్ టు ఎంత మనకి ట్వెల్వ్ ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం సో మై బి వాల్యూ సెవెన్ కనుక ఇక్కడ సెవెన్ పెట్టుకుంటాను అంటే మైనస్ సెవెన్ అవుద్ది ఫార్ములా ప్రకారం ఇక్కడ ఒక సెవెన్ ఉంది కదా బి వాల్యూ సెవెన్ పెట్టేస్తే ఇక్కడ మైనస్ ఉంది కదా ఫార్ములా ప్రకారం ఆ మైనస్ కూడా పెట్టుకోవాలి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్కేర్ అంటే సెవెన్ స్కేర్ సెవెన్ సెవెన్ జార్ ఎంత ఫార్టీ నైన్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ వాల్యూ నాకు తెలుసు ఎక్కడ రాసాను ఇక్కడ రాసాను ఏ వాల్యూ వన్ ఇంటూ బి వాల్యూ ఎంత ట్వెల్వ్ ఈజ్ డివైడెడ్ బై మనకి టూ టైమ్స్ ఏ వాల్యూ ఎంత వన్ కదా అన్న ప్రాసెస్ ఇప్పుడు మీరు కరెక్ట్గా దీన్ని అబ్జర్వ్ చేయండి మైనస్ సెవెన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఫార్టీ నైన్ మైనస్ ఫార్టీ ఎయిట్ ఎందుకని ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ ట్వల్ జా ఫార్టీ ఎయిట్ ఈజ్ డివైడెడ్ బై టూ వన్ జా టూ దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ సెవెన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ రూట్ ఓవర్ ఎంత వస్తుంది ఫార్టీ ఎయిట్లోంచి ఫార్టీ నైన్లోంచి ఫార్టీ ఎయిట్ తీసేస్తే రూట్ ఓవర్ వన్ వస్తుంది రూట్ వన్ వ్యాల్యూ ఎంత తెలుసు మనకి వన్ అంచేత దీంట్లో మనకి వన్ వస్తుంది ఈజ్ డివైడెడ్ బై టూ వస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ తీసుకోవాలి ఒకసారి మైనస్ తీసుకోవాలి ఒక అప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టుకుని మైనస్ సెవెన్ ప్లస్ వన్ డివైడెడ్ బై టూ ఓఆర్ఆర్ ఇక్కడ కూడా నేను ఆర్ అని చెప్పేవాడిని తెసా ఇది జీరో అవ్వాలి తర్వాత ఇది జీరో అవ్వాలని చెప్పి ఉన్నా అలాగనమాట ఇక్కడ ఇక్కడ మైనస్ సెవెన్ మైనస్ వన్ బై బై టూ ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ అన్న నాకు రెండు ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి ఈ రెండు ఎక్స్ వాల్యూస్ ఇప్పుడు ఎలా వస్తాయో చూద్దాం ఓకే ఇక్కడ వరకు ఉంచాను ఎందుకంటే ఎక్స్ వాల్యూస్ గురించి తెలుసుకోవడానికి సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడులోకి నాన్న ఎక్సీజీ ఈక్వస్ టు మనకి రెండు వాల్యూస్ వచ్చినాయి మైనస్ సెవెన్ ప్లస్ వన్ అంటే మైనస్ సిక్స్ డివైడెడ్ బై టూ ఆర్ మైనస్ సెవెన్ మైనస్ వన్ అంటే మైనస్ ఎయిట్ బై టూ సో ఎక్సీజీ ఈక్వస్ టు మైనస్ త్రీ ఆర్ మైనస్ ఫోర్ చూసారా రెండు వేల వచ్చేసినాయి సింపుల్గా మనం అంత చేయక లేకుండా ఫార్ములాలో పెడితే వచ్చేసినాయి లేదా మరి నా యొక్క ఐడియాలజీ ఏంటంటే సార్ ఈ ఫార్ములా యూజ్ చేశాడు మరి ఆ ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కదా మరి సార్ ఈ ఫార్ములా యూజ్ చేసాడు బాగానే ఉంది మరి ఈ ఫార్ములా సార్కి ఎలా తెలుసు ఎలా వచ్చింది అది కూడా మనం తెలుసుకుంటే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే నన్న ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను అందరూ బాగా నేర్చుకోవాలి మళ్ళీ నాకు చేసి